ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనము 7వ స్కందం మొదటి అధ్యాయం చెప్పుకుందాం. సో 6వ స్కందం చివరగా దితి ఏ విధంగా పుంసవన వ్రతం చేశారు, పుంసవన వ్రతము ఆమెది ఫలించకపోవడం వల్ల పుట్టినటువంటి పుత్రులు 49 మంది మరుత్తులు ఏ విధంగా దేవతలుగా మారారు అనేటువంటి విషయాన్ని మనము చూసాము. అయితే దితికి అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంద్రుడిని చంపాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? దితిలో ఆ ఆలోచన రావడానికి కారణం ఏమిటి అని అంటే, దితికి అంతకు ముందే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనేటువంటి ఇద్దరు పుత్రులు కలగడం అనేటువంటిది జరిగింది. ఆ ఇద్దరు కూడా మరణించడం అనేటువంటిది జరిగింది. అది కూడా విష్ణు భగవానుడి చేతిలో. అయితే ఆమె యొక్క ఇతర రాక్షసులందరూ కూడా, రాక్షస పుత్రులందరూ కూడా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడితో సహా ఇంద్రుడికి సహాయం చేయటం కోసం మరణించడం అనేటువంటిది జరిగింది. విష్ణు భగవానుడు ఇంద్రుడికి సహాయం చేస్తున్నారు కాబట్టి మరణించారు, కాబట్టి ఇంద్రుడిని చంపాలి అని అనుకుంది. అందుకని ఆమె పుంసవన వ్రతం చేయడం అనేటువంటి జరిగింది. భర్త ద్వారా ఆమె పొందినటువంటి ఆ వరం కారణంగా ఇంద్రుడిని చంపచ్చు అని అనుకుంది. కానీ ఎప్పుడైతే పుంసవన వ్రతం చేసిందో, అది వైష్ణవ వ్రతం కాబట్టి తనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోయాయి. వ్రతం కంప్లీట్ అయిపోయేటువంటి టయానికి ఇంద్రుడి మీద ఆమెకున్నటువంటి అసూయా స్వభావం కూడా పోయింది. ఇంద్రుడు కనిపించినా కానీ ప్రేమగానే మాట్లాడింది, ఇంద్రుణ్ణి ప్రశంసించింది కూడా. సో ఇంద్రుడు కూడా ఆ పుంసవన వ్రతంలో భాగం పంచుకున్నారు కాబట్టి, పుంసవన వ్రతంలో ఆమెకు అన్ని రకాల సేవలు చేశారు కాబట్టి, ఆయన వచ్చినటువంటి ఉద్దేశం తప్పు ఉద్దేశమే అయినా కానీ నిజాయితీగా నేను పలానా తప్పు చేయడానికి వచ్చాను, నన్ను క్షమించు అనేటువంటి విషయాన్ని అడగడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఇంతవరకు మనం చదువుకున్నటువంటిది. ఇప్పుడు భగవంతుడు ఇంద్రుడికి సహాయం చేస్తున్నారు, అసురులకి సహాయం చేయట్లేదు. అయితే భగవంతుడు ఇంద్రుడికి సహాయం చేయడానికి ఇంద్రుడి మీద ఏమైనా పక్షపాతం ఉందా? ఎవరినైనా ఎవరి పట్ల అయినా పక్షపాతం ఉంటుందా భగవంతుడికి? ఇంకొకళ్ళకి అన్యాయం చేస్తున్నారా భగవంతుడు ఇంద్రుడి మీద పక్షపాతంతో అనేటువంటి అనుమానం రావచ్చు. సో అది మనకి ఈ అధ్యాయంలో 7వ స్కందం మొదటి అధ్యాయంలో నివృత్తి చేస్తున్నారు. అయితే దీనిలో భాగంగా మళ్ళీ పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడుగుతారు. సో ప్రశ్నలు అడిగినప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానంలో భాగంగా సుఖదేవ గోస్వామి మళ్ళీ రాజసూయ యజ్ఞంలో ఏ విధంగా శిశుపాలుని చంపారు, శిశుపాలుని చంపిన తరువాత యుధిష్ఠిరుడికి వచ్చినటువంటి ఆ యొక్క డౌట్ ఏదైతే ఉందో దాన్ని నారదుడు నివృత్తి చేశారు. ఆ సందర్భం గురించి మాట్లాడుతూ ఆ సందర్భంలో నారదుడు యుధిష్ఠిరుడికి ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు. సో నారదుడు యుధిష్ఠిర మహారాజుకి చెప్పినటువంటి కథ అంతా ఏమిటి అని అంటే ప్రహ్లాదుడి గురించి చెప్పారు. ప్రహ్లాదుడి గురించి, హిరణ్యకశిపుడి గురించి, ఏ విధంగా ప్రహ్లాదుడిని భగవంతుడు రక్షించారు అనేటువంటి విషయాన్ని, ఏ విధంగా ప్రహ్లాదుడు శుద్ధభక్తిని ప్రచారం చేశారు అనేటువంటి విషయాన్ని, ప్రహ్లాదుడి యొక్క బోధనల్ని, ఇవన్నీ కూడా తెలియచేయటటువంటిది జరిగింది. ఆ విధంగా ఆ సన్నివేశం మొత్తం కూడా, అక్కడ నారదుడు వర్ణించినటువంటి సందర్భం మొత్తం కూడా ఇక్కడ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి వివరిస్తున్నారు. సో మళ్ళీ మనం నారదుడు యుధిష్ఠిరుడి మధ్య జరిగినటువంటి ప్రస్తావనలు వచ్చినప్పుడు మనం మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అని అనుకోకూడదు. మనం కథలోనే ఉన్నాము, కథలోనే మనకి ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామికి మధ్య జరుగుతున్నటువంటి చర్చలోనే మళ్ళీ వేరే వాళ్ళ చర్చ వస్తుంది. సో ఆ వేరే వాళ్ళ చర్చను తీసుకొచ్చి ఉదాహరణగా అక్కడ జరిగినటువంటి ఆ సందర్భంలో జరిగినటువంటి కథ మొత్తం కూడా ఇక్కడ వివరించడం అనేటువంటిది జరుగుతుంది పరీక్షిత్ మహారాజుకి. ఇంకొకటి, ఇప్పుడు చెప్పబోయేటువంటి కథ ఆల్రెడీ పుంసవన వ్రతం చేయడానికంటే ముందు జరిగినటువంటి కథ. ఎందుకు దితికి ఇలాంటి పరిస్థితి కలిగింది అన్నప్పుడు దాని గురించి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. దాని గురించి వెనక్కి వెళ్ళి దితికి ఇలా కలగడానికి కారణం, దితిలో దితి ఆలోచనలో ఇలాంటి
కల్మషం రావడానికి కారణం హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు మరణం అనేటువంటి దానికి వెళ్ళి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు మరణం గురించి నారదుడు మాట్లాడాడు. కాబట్టి నారదుడు ఏం చెప్పారు అనేటువంటి విషయం సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. అంటే సుఖదేవ గోస్వామి ఏం చెప్పినా కానీ అది పరంపరలో ఉన్నటువంటి విషయం, తనకంటే పూర్వ ఆచార్యులు చెప్పినటువంటి విషయాన్ని మాత్రమే తిరిగి చెప్పడము అనేటువంటిది జరుగుతుంది. కానీ మనోకల్పనలతోటి తనకు నచ్చినటువంటి దాన్ని, తను విననటువంటి దాన్ని, తను ఊహించుకున్నటువంటి దాన్ని, తను కలలు కన్నటువంటి దాన్ని చెప్పట్లేదు ఆయన. ఓకే, ఆయన తను నారదుడు చెప్పినటువంటి విషయాన్ని మాత్రమే మళ్ళీ తిరిగి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో ప్రభుపాదుల వారు ఈరోజు ఈ అధ్యాయంలో ఏం చెప్పబోతున్నారు అనేటువంటి విషయం మనకి ముందుగా ఒక సమ్మరీ లాగా ఇచ్చారు, అదొకసారి చదువుదాం. ఆ తర్వాత ఈరోజు కథలోకి వెళ్దాం. అనుపమ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దేవదేవుడు దేవదేవుడు ఎల్లరకు పరమాత్ముడు, మిత్రుడు, రక్షకుడు అయినప్పటికీ ఎందులచే స్వర్గరాజు ఇంద్రుని కొరకు దైత్యులను వధించారనే విషయమున సుఖదేవ గోస్వామి తన నిర్ణయమును పరీక్షిత్తు అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ అధ్యాయమున వివరించెను. భగవంతుడు పక్షపాతి అని నిందించడి సామాన్య జనుల వాదమును అతడు తన వివరణతో పూర్తిగా ఖండించెను. బద్ధజీవుడు త్రిగుణ ప్రభావితుడైన కారణముననే శత్రుత్వ మిత్రత్వములు రాగద్వేషములనడి ద్వంద్వములు కలుగుచున్నవని సుఖదేవుడు నిరూపించెను. కాని దేవదేవునికి అట్టి ద్వంద్వములు లేవు. చివరకు కాలమైనను అతని కర్మలను నియంత్రింపజాలదు. కాలము భగవంతుని చేతనే సృజించబడి అతని ఆధీనముననే పనిచేయును. కనుక దేవదేవుడు ప్రకృతి అనగా మాయ గుణ ప్రభావమునకు అతీతుడై ఉండును. భగవంతుణ్ణి బాహ్యశక్తి అయినట్టి ఆ ప్రకృతి సృష్టి లయ కార్యములలో పనిచేయుచుండెను. ఆ విధముగా దేవదేవునిచే నిహుతులైన దానవులు వెంటనే సాయుజముక్తిని బడయుదురు. శిశుపాలుడు చిన్నప్పటి నుండి కృష్ణుని ఎడ వరమైనను వైరమును కలిగి ఉండి సదా ఆ దేవదేవుని దూషించినప్పటికీ కృష్ణుని చేత వధించబడినప్పుడు ఎట్లు సాయుజ్యముక్తిని బడయగలిగెనుట పరీక్షిత్ మహారాజు యొక్క రెండవ ప్రశ్నయే ఉండెను. భక్తులు ఎడ ఉనర్చిన అపరాధము వలన వైకుంఠము అందలి ద్వారపాలకులకు జయ విజయలు సత్యయుగమున హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులగును త్రేతాయుగమున రావణుడు కుంభకర్ణులగును ద్వాపర యుగాంతమున శిశుపాలుడు దంతవక్రులగును జన్మించినారని సుఖదేవుడు వివరించెను. కర్మ పరిపాకమున జయా విజయములు భగవంతునికి శత్రువులుగా అగుటకు అంగీకరించిరి. ఆ భావమునందు వధించబడిన అంతటే వారు సాయుజముక్తిని బడసిరి. అనగా భగవంతుని వైర భావముతో తలచినప్పటికీ మనుజుడు ముక్తిని బడయగలడు. అట్లైనచో ప్రేమ శ్రద్ధలతో సదా కృష్ణశివులో నిలిచడు భక్తుల విషయమును గూర్చి చెప్పున్నదేమున్నది. హరే కృష్ణ. సో వృత్తాంతం మొత్తం తెలియజేస్తున్నారు ఈ అధ్యాయంలో. సో జయా విజయలకి కలిగినటువంటి శాప కారణంగా వాళ్ళు ఆ శాపం నుంచి విముక్తిని పొందడం కోసం 3 జన్మల పాటు అసురులుగా భగవంతుడికి శత్రువులుగా జన్మించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. అయితే భగవంతుడి శత్రువుకు కూడా ముక్తి వచ్చింది, శిశుపాలుడికి దంతవక్రుడికి కూడా ముక్తి వచ్చింది. శిశుపాలుడి ముక్తిని చూసినటువంటి యుధిష్ఠరుడు కూడా నారదుణ్ణి అలా ఎలా శిశుపాలుడి ముక్తిని పొందారు, భగవంతుడి మీద శత్రుత్వ భావాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి అని అడగడం అనేటువంటిది జరిగింది. అందుకనే శిశుపాలుడికి ఎందుకు ముక్తి ఇచ్చారు అనేటువంటి విషయం చెప్పడం కోసం ఆయన జయా విజయాల కథ చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడి మీద శత్రుత్వ భావమైనా, మిత్రత్వ భావమైనా, ప్రేమ భావమైనా, భక్తి భావమైనా, దాస్య భావమైనా, ఏ రకమైనటువంటి రసంలో అయినా కానీ భగవంతుడితో మనం సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. ఏ రసంలో మనం సంబంధాన్ని కలిగి ఉన్నామో ఆ రసం అనేటువంటిది మన యొక్క రిజల్ట్స్ ని నిర్ణయిస్తుంది. భగవంతుడికి భక్తి అనేటువంటిది చేసినప్పుడు ఇప్పుడు ప్రతికూలంగా, అంటే ఇప్పుడు కంసుడు ఉన్నాడు అనుకోండి, లేదు అంటే హిరణ్యకశిపుడు ఉన్నాడు అనుకోండి, వీళ్ళందరూ కూడా భగవంతుడిని ద్వేషించినటువంటి వాళ్ళు. అయితే వాళ్ళు చేస్తున్నటువంటిది ఏమిటి, మనము ప్రేమతోటి భగవంతుణ్ణి నిరంతరము స్మరణ చేస్తున్నాం, వాళ్ళు ద్వేషంతో భగవంతుణ్ణి నిరంతరము స్మరణ చేస్తున్నారు. మనము స్మరణ చేస్తున్నాము, వాళ్ళు స్మరణ చేస్తున్నారు. మన స్మరణకి వాళ్ళ స్మరణకి మధ్య తేడా ఏమిటి అంటే భావం మాత్రమే తేడా. అయితే భగవంతుడు ఏం చెప్పారు, నువ్వు స్మరణ చేస్తే చాలు నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు అని చెప్పారు. అలానే స్మరణలో ఉన్నటువంటి భావానికి అనుగుణంగా
మన యొక్క ముక్తిలో కూడా తేడా ఉంటుంది. మనం భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళము, మనం భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మంలోకి వెళ్తాము. ఒకవేళ భగవంతుడి మీద శత్రుత్వ భావంతో స్మరణ చేస్తే, అదే ఈ ముగ్గురు జన్మల్లో కూడా, మూడు జన్మల్లో కూడా జయా విజయలు భగవంతుడి మీద ఉన్నటువంటి శత్రుత్వ భావంతో వాళ్ళు స్మరణ చేశారు. కంసుడు కానీ, వీళ్ళందరూ చూడండి, దంతవక్రుడు కానీ, లేకపోతే శిశుపాలుడు కానీ, హిరణ్యకశిపుడు కానీ, హిరణ్యాక్షుడు కానీ, రావణాసురుడు కానీ, కుంభకర్ణుడు కానీ, ఎలా చేశారు వాళ్ళు అంటే శత్రుత్వ భావంలో చేశారు. వాళ్ళు నిరంతరం స్మరణ చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా సాయుధ్య ముక్తిని పొందడం అనేటువంటిది జరిగింది. సో అది మనకి ఇక్కడ చెప్తున్నారు నారదుడు. సో ఇక ముందుగా పరీక్షిత మహారాజు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటో చూద్దాం, ఆ తర్వాత సుఖదేవ గోస్వామి సమాధానం చూద్దాం. మొదటి మూడు శ్లోకంలో పరీక్షిత మహారాజు అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయి, అది చూసిన తర్వాత సుఖదేవ గోస్వామి ఏం మాట్లాడుతున్నారో విందాం. గౌరీమాత శ్రీరాజోవాచ శ్రీరాజోవాచ సమప్రియ సుహృద్ బ్రహ్మన్ సమప్రియ సుహృద్ బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం భూతానాం భగవాన్ స్వయం ఇంద్రస్యార్ధే కదం దైత్యాన్ ఇంద్రస్యార్ధే కదం దైత్యా అవధీద్విషమో యదా నవదీద్విషమో యథా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. పరీక్షిత్ మహారాజు పలికెను, బ్రాహ్మణోత్తమ సర్వజీవ మహద్ సుహృత్తు అయినట్టి విష్ణు భగవానుడు సమదర్శి ఎల్లరకు ప్రియమైన వాడు అయి ఉన్నాడు. అయినచో అతడేల సామాన్య మానవుని వలె ఇంద్రపక్షపాతి అయి ఇంద్రుని శత్రువులను వధించెను. సమదర్శి అయినవాడు కొందరి పక్షపాతము, కొందరి ఎడ ఇంకొందరి ఎడ వైరభావము నెట్లు కలిగి ఉండగలడు. పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి మొదటి ప్రశ్న, ఎందుకంటే మనము భౌతిక స్థితిలో ఆలోచిస్తే మనందరికీ కూడా ఇలాంటి ఒక అనుమానమే వస్తుంది. సో దాని వెనకాల ఉన్నటువంటి నిజం అనేటువంటిది అర్థం కానప్పుడు మనకి కనిపించేటువంటిదే నిజం అనుకుంటాం. మనకేం కనిపిస్తుంది, ఇంద్రుడి యొక్క శత్రువుల్ని వరుసపెట్టి భగవంతుడు చంపేస్తున్నారు. ఎందుకు ఇంద్రుడి యొక్క శత్రువులను చంపేస్తున్నారు, ఇంద్రుడి మీద ప్రేమ ఉందా, ఇంద్రుడి మీద పక్షపాత ధోరణి ఉందా అనిపిస్తుంది. కానీ ఇంద్రుడి గురించి, లేకపోతే ఇంద్రుడికి సహకరించడానికి భగవంతుడికి ఉన్నటువంటి ప్రేరణ ఏమిటి, భగవంతుడు ఎందుకు ఇంద్రుడికి సహకరిస్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థం కానంత వరకు మనం ఏదో ఒకటి ఊహలు చేసుకుంటాం. కాబట్టి మనలాంటి వాళ్ళందరి యొక్క ఇలాంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం పరీక్షిత మహారాజు ఈ ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. అంతేగాని పరీక్షిత మహారాజుకి భగవంతుడి యొక్క గొప్పతనం తెలియక కాదు, లేకపోతే పరీక్షిత మహారాజుకి భగవంతుడు ఇలా ప్రవర్తించరు అని తెలియక కాదు, సమదర్శి కాదు అని తెలియక కాదు. మనలాంటి వాళ్ళ యొక్క డౌట్లు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు అడిగి మన యొక్క డౌట్లను నివృత్తి చేస్తారు. కాబట్టి ఇప్పుడు పరీక్షిత మహారాజు అడిగినటువంటి సామాన్యమైనటువంటి ప్రశ్న, పరీక్షిత మహారాజు స్థాయికి తగినటువంటి ప్రశ్న కాదు, కానీ పరీక్షిత మహారాజు అడిగినటువంటి ప్రశ్న తన కోసం కాదు, సమస్త ప్రజానీకాన్ని ఉద్ధరించడం కోసం ఆయన అడిగారు పరీక్షిత మహారాజు ప్రశ్న. కాబట్టి సమస్త ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి సమాధానం అనేటువంటిది సుఖదేవ గోస్వామి చెప్పబోతున్నారు కాబట్టి సుఖదేవ గోస్వామికి కూడా నచ్చినటువంటి ప్రశ్న అయిపోయింది. ఎందుకంటే సుఖదేవ గోస్వామి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆలోచించేది ఏమిటి అంటే, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట, వాళ్ళు చేసేటువంటి ప్రతి ప్రచార కార్యక్రమము కూడా సమస్త ప్రజానీకాన్ని ఉద్ధరించడం కోసమే, ఇది ఒక సందర్భం. ఇలాంటి సమస్త ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి ప్రశ్నలు అడిగినటువంటి శిష్యులను కూడా అలాంటి గురువులు ప్రశంసిస్తారు. కాబట్టి ఇక్కడ సుఖదేవ గోస్వామిని అడిగినటువంటి సామాన్యమైనటువంటి ప్రశ్నగానే కనిపించినా కానీ ఎందుకు భగవంతుడు పక్షపాతిలా కనిపిస్తున్నాడు ఇంద్రుడి పట్ల అనేటువంటిది మొదటి ప్రశ్న. ఓకే చదవండి మాతది. భాష్యము భగవద్గీత 9.29 యందు శ్రీకృష్ణ భగవానుడు సమోహం సర్వభూతేషు నమే దేశోస్తి న ప్రియః, నేను ఎల్లరి యందు సమభావమును కలిగి యందును నాకెవ్వడును ప్రియమైన వాడు కాని శత్రువు కాని కాడు అని పలికెను. కాని కడచిన స్కందమున భగవానుడు ఇంద్రుని పక్షము వహించి అతని కొరకు దానవులను వధించినట్లు హతపుత్రాదితి శుక్ర శుక్రపాల్ స్నిగ్నాహేణ విష్ణున కనపడినది. అనగా అతడు ఎల్లరి హృదయములయందు పరమాత్ముడే అయినను స్పష్టముగా ఇంద్రుని పక్షము వహించెను. ఎల్లరకు ఆత్మయే అత్యంత ప్రియమైనది, అట్లే పరమాత్ముడును ఎల్లరకు అత్యంత ప్రియమైన వాడు కనుక పరమాత్ముడు ఎట్టి దోషయుత కార్యమును చేసేడి అవకాశము లేదు. భగవానుడు రూపస్థితి వివక్ష లేకుండా సకల జీవుల ఎడ
దయగలవాడయ్యును. సామాన్య స్నేహితుని వలె ఇంద్రపక్షము వహించెను. పరీక్షిన్ మహారాజు విచారణ కావించిన విషయం ఇదియే. శ్రీకృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవానుని ఎవరి పక్షపాతి కాడిని ఎరిగినప్పటికీ ఆ దేవదేవుడు దానవ వైరిగా వర్తించుటను గాంచినంతటా కొంత సందేహాస్పదుడయ్యను. కనుకని స్పష్టమైన సమాధానము కొరకు ఆ ప్రశ్న అతడు సుఖదేవ గోస్వామిని అడిగెను. విష్ణు భగవానుడు భౌతిక గుణ సమన్వితుడని భక్తుడు భావింపడు. దివ్యుడకు ఆ దేవదేవుని భౌతిక గుణములతో ఎట్టి సంబంధము లేదని పరీక్షిన్ మహారాజు చక్కగా నెరిగి ఉన్నప్పటికీ తన నిత్యమును స్థిరపరుచుకున్నటకు ఆ విషయమును పరమ ప్రాణమాణికుడగు సుఖదేవ గోస్వామి నుండి వినగోరెను. సమస్య కథం వైషమ్యం అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. భగవంతుడు సమదర్శి అయినప్పుడు పక్షపాతి ఎట్లగును? ప్రియస్య కథం అసురేషు ప్రీత్య భావ. పరమాత్ముడైన అతడు ఎల్లరకును పరమమిత్రుడైన వాడు, అయినచో అతడేర అసురుల పట్ల నిర్దయగా వ్యవహరించవలెను? సుహృదస్య కథం తేష్వా సౌహార్దం. తాను సకల జీవుల శ్రేయోభిలాషినని సుహృదం సర్వభూతానాం పలికిన భగవానుడు దానవులను వధించటనడి పక్షపాత కర్మనెట్లు చేయగలిగెను? ఈ ప్రశ్నలు పరీక్షిన్ మహారాజు హృదయములో తలెత్తగా వానినతడు సుఖదేవ గోస్వామిని అడిగెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో స్వయంగా భగవానుడే భగవద్గీతలు తెలియజేశారు. 9.29లో నేను అంధ్రయడ సమభావాన్ని కలిగి ఉంటాను, నాకు ఎవరు శత్రువులు కానీ నాకు ఎవరు మిత్రులు కానీ లేరు అనేటువంటి. కానీ ఇక్కడ మాత్రం ఇంద్రుణ్ణి మిత్రుడిగా కనిపిస్తున్నారు, ఇంద్రుడికి సహాయం చేస్తున్నారు, మరి అసురుల పట్ల పక్షపాతం చూపిస్తున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అది అదే అదే ప్రశ్నని పరీక్షణ మహారాజు అడిగారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అయితే అందరికీ ఇప్పుడు శత్రువు పట్ల కూడా, అంటే ఇప్పుడు శత్రువు మిత్రువు అనేటువంటి భేదము భావము అనేటువంటిది భౌతిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా, పైగా భగవంతుడు ఇలాంటి గుణాలకి అతీతమైనటువంటి వాడు. సో గుణాలు కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి, మాయ కూడా ఆయన కంట్రోల్లోనే ఉంది. అలాంటి భగవానుడికి ఎవరినో చూసి జలసీ అవడానికి లేకపోతే ఎవరినో చూసి అసూయ పడడానికి అంత అవసరం ఏం లేదు. లేకపోతే ఇంకొకళ్ళని చూసి వాళ్ళ యొక్క చెడు కోరుకోవాలి అనేటువంటి భావన కూడా భగవంతుడికి ఉండదు, అందరికీ మంచి కావాలనే కోరుకుంటారు. ఒకవేళ ఇంద్రుడి యొక్క శత్రువు అయినటువంటి వాళ్ళ అసురులందరినీ ఒకవేళ సంహరించినా కానీ ఆ సంహారంలో కూడా భగవంతుడు ఆ అసురుల యొక్క మంచిని కోరుకుంటున్నారు, ఆ అసురులకి జరిగేటువంటి మంచి గురించి ఆలోచిస్తున్నారు. ఆ సంహారం వల్ల అసురులకి గొప్ప జీవితం రాబోతుంది, లేకపోతే భగవంతుడి సాయుధ ముక్తిని పొందబోతున్నారు, లేదంటే తిరిగి వైకుంఠ లోకాలకు కూడా తీసుకువెళ్తారు. విజయా విజయం మళ్ళీ తిరిగి వైకుంఠ లోకానికి వెళ్ళాలి, అందుకు వాళ్ళకి ఈ జన్మలు రావాలి. ఈ జన్మలు వచ్చి ఈ జన్మల్లో మళ్ళీ భగవంతుడితోటి వధింపబడాలి. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క లీలలు. సో అలానే ఇప్పుడు మన కర్మలకి అనుగుణంగా, మన గుణాలకి అనుగుణంగా మనం చేస్తున్నటువంటి కర్మల పాప ఫలాలను కూడా మనం అనుభవించాలి. అది భగవంతుడు మన ఎడ చేస్తున్నటువంటి పక్షపాత ధోరణి కాదు. కొంతమందికి మంచిగా లేకపోవడం వాళ్ళ జీవితం, కొంతమందికి మంచిగా ఉండడం, కొంతమంది పాప ప్రవృత్తి వలన వాళ్ళకి మంచిగా లేని జీవితం వస్తుందే తప్ప, లేదంటే వాళ్ళు ఇంతకు ముందు చేసినటువంటి పాపాల కారణంగా వాళ్ళకి మంచిగా లేనటువంటి జీవితమే వస్తుంది తప్ప, భగవంతుడు పక్షపాతం వహించారు కాబట్టి కొంతమందికి మంచి కొంతమందికి మంచిగా లేనటువంటి జీవితం అనేటువంటిది రాదు. ఎందుకంటే భగవంతుడు అందరి హృదయంలో పరమాత్ముడుగా ఉండి అందరికీ కూడా సమానంగా ఒకే రకంగా దిశానిర్దేశం చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ దాన్ని గమనించి లేదా గమనించని అటువంటి వ్యక్తుల యొక్క కారణంగా వాళ్ళకు వస్తున్నటువంటి జీవితాలు ఇవి. ఓకే, అంతే తప్ప భగవంతుడి యొక్క పక్షపాతం కాదు. సో పరీక్ష మహారాజు సుఖదేవ గోస్వామిని ఈ ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. నహ్యస్యార్ధ సురగణై సాక్షాన్ నిశ్రేయత సాత్మనః. నహ్యస్యార్ధ సురగణై సాక్షాన్ నిశ్రేయసాత్మనః. నైవాసురేభ్యో విద్వేషో నోద్వేగశ్చాగుణస్య హి. నైవాసురేభ్య విద్వేషో నోద్వేగశ్చాగుణస్య హి. విష్ణు భగవానుడు స్వయముగానే పరమానంద నిధి అయి ఉన్నాడు, కనుకనే దేవతల పక్షం వహించుట వలన అతనికి ఎట్టి లాభం కలుగును? ఈ ప్రకారం అతడు ఎట్టి ప్రయోజనమును సాధింపగలుగును? నిర్గుణుడైన అతనికి అసురుల భయమెందులకు? వారి ఎడ ఆ దేవదేవుడు ఎట్లు వైరమును బూనగలడు?
పరమానందని నీయై ఉన్నాడు అంటే ఆయన యొక్క ఆనందం. ఇప్పుడు ఎవరికి ఎలాంటి ఆనందమైనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ వాటన్నిటికీ కూడా భగవంతుడి యొక్క ఆనందం నుంచి వచ్చినటువంటి ఆనందాలు ఇవన్నీ. అలాంటప్పుడు ఆనందాలకు నిధి అయినటువంటి ఆయన భగవంతుడు. అలాంటి ఆనందాలకు నిధి అయినటువంటి వాడు ఒక అసురుణ్ణి చంపి ఆనందం పొందాల్సిన అవసరం ఏంటి? ఒక అసురుణ్ణి చంపడం వల్ల కలిగేటువంటి కొత్త ఆనందం ఏముంటుంది? ఇంకా ఆయనకు ఉన్నటువంటి ఆనంద నిధిలోంచి ఈ ఆనందం ఏడైనంత మాత్రాన వచ్చేటువంటి తేడా ఏంటి? కాబట్టి దీనివల్ల ఆయనకు వచ్చే లాభము లేదు, కాబట్టి లాభం ఏమీ ఉండదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు, ఏ ప్రయోజనం కోసం భగవంతుడు ఈ అసురుల్ని సంహరిస్తున్నారు? ఆయన నిర్గుణుడైనా కానీ అసురులయ్యాడు, ఆయనకి ఏం భయం? చంపాల్సినటువంటి అంత అవసరం ఏంటి? అసురుల్ని చంపకపోతే అసురులు ఎక్కడ నన్ను ఏం చేస్తారో అనుకోనే. అలాంటి పరిస్థితి అలాంటి భావం ఏమైనా భగవంతుడిలో ఉందా అనేటువంటిది ఇంకొక డౌట్. లేకపోతే ఎందుకు అసురులయ్యాడు వైరభావం ఉంది భగవంతుడికి అని ఇక్కడ పరీక్ష మహారాజు అడుగుతున్నటువంటి ప్రశ్న. నెక్స్ట్ చదవండి భాష్యం. భాష్యము ఆధ్యాత్మిక భౌతిక విషయములకు గల భేదమును మనం సదా గుర్తించుకొనవరను. భౌతికమైనది గుణ ప్రభావితమగును, కానీ ఆ గుణములు ఆధ్యాత్మికమైన అంటే దివ్యమైన దానిని తాకజాలవు. భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు పరిపూర్ణుడే. కృష్ణుని యందు మనం పక్షపాతమును గాంచినప్పుడు ఆ దృష్టి అతనికి బాహ్య శక్తి వలనే కలుగుచున్నది. లేనిచో అతనిచే చంపబడినంతట దానవులు మోక్షము బడేట ఎట్టు జరుగును? భగవంతునితో సంపర్కం కలిగిన ప్రతి ఒక్కరును క్రమముగా అతని గుణములను బడేయగలరు. మనిషి ఎంత ఆధ్యాత్మికంగా పురోగమించునో అంత తక్కువగా ద్వంద్వములచే ప్రభావితుడగుతుండును. కనుక భగవానుడు నిక్కముగా ఆ గుణముల నుండి విడివడియే ఉండును. అతడు చూపడి శత్రుత్వ మిత్రుత్వములు భౌతిక శక్తిచే ప్రకటనమయ్యేడి బాహ్య లక్షణములే. అతడు సదా నిర్గుణుడు, వధించినను లేదా అనుగ్రహం కురిపించినను అతడు పూర్ణుడే. పరిపూర్ణుడు కాని వాణి ఎందే ద్వేషము స్నేహము అనేవి తలెత్తగలవు. ఈ భౌతిక జగత్తులో ఎల్లవేళల సహాయం అవసరం, కనుక శత్రువునకు మనము భయపడదుము. కానీ ఆత్మారాముడైనందున భగవంతునికి ఎవరి సహాయం అవసరం లేదు. ఈ విషయం భగవద్గీత 9.26 అందు ఆ దేవదేవుడు ఇట్లు పలికెను. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచతి తదహం భక్త్యుప ఉపహృత్న మశ్నామి ప్రయతాత్మన. పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోను భక్తితోను ఎవరైనా అర్పించునతో నేను స్వీకరింతును. శ్రీకృష్ణుడు ఎందులక ఇట్లు పలికెను? భక్తుడసగడి వానిపై అతడు ఆధారపడి ఉన్నాడా? నిజమునకు అతడు పరాధీనుడు కాడు, కానీ భక్తులపై అతడు ఆధారపడగోరును. అది అతని కరుణయే. అదే విధముగా భగవానుడు అసురులకు భయపడుట కూడా జరగదు. కనుక అతని ఎందు పక్షపాతం అనేది ప్రశ్నే ఉదయించదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సో శత్రుత్వము మిత్రుత్వము లేదంటే స్నేహము లేకపోతే వైరము ఇలాంటివన్నీ కూడా భౌతిక స్థాయిలో ఉన్నటువంటి భావాలు మాత్రమే కానీ ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి భావాలు కాదు. భగవంతుడు భౌతిక స్థాయిలో లేరు, భగవంతుడు భౌతికం కాదు, భగవంతుడు ఆధ్యాత్మికం. కాబట్టి బయటికి కనిపించేటువంటి శత్రుభావం మిత్రభావం అనేటువంటిది భగవంతుడికి సంబంధం లేదు, భగవంతుడికి ఆ స్థాయిలో లేరు కాబట్టి. అయితే వాళ్ళని సంహారం చేయడమైనా లేకపోతే వాళ్ళ మీద ఎలాంటి వాళ్ళ మీద కరుణ చూపించడం వలనే అసురులను చంపుతున్నారు భగవంతుడు అనేటువంటి విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే మనము కూడా దాన్ని అర్థం చేసుకోగలిగే స్థాయి మనకు రావాలి. అంటే మనం భౌతిక స్థాయి నుంచి మనం కూడా ఆధ్యాత్మిక స్థాయి వరకు రావాలి. వచ్చినప్పుడు భగవంతుడు ఈ యొక్క అసుర సంహారం అనేటువంటి కార్యం వల్ల అసురులకే మంచి జరుగుతుంది అనేటువంటి విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. ఓకే, అసురుల మీద కరుణ చూపిస్తున్నారు భగవంతుడు అనేటువంటి విషయం మనకి అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి గుణాలకి అతీతుడైనటువంటి భగవానుడికి ఇలాంటి గుణ సంపర్కం వల్ల కలిగేటువంటి భావాలు అనేటువంటివి భగవంతుడికి ఉండవు. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంకా భగవంతుడు భక్తుల్లో కూడా ఏం తేడా చూడరు. భక్తులు ఉన్నతమైనటువంటి భక్తులు ఉంటారంటే గొప్ప భౌతికంగా సంపదను కలిగినటువంటి భక్తులు ఉంటారు, లేకపోతే సంపద లేనటువంటి పేదరికంలో ఉన్నటువంటి భక్తులు కూడా ఉంటారు. ఇద్దరినీ సమానంగానే చూస్తారు. వాళ్ళు ఇవ్వలేనటువంటి వాళ్ళు పత్రమో ఫలమో పుష్పమో తోయమో ఇచ్చినా తీసుకుంటారు. లేదు అని అంటే ఇవ్వగలిగినటువంటి వాళ్ళు బంగారు వజ్రాల కిరీటం చేయించి ఇచ్చినా తీసుకుంటారు. అంటే భగవంతునికి సంబంధించిందే మొత్తం, కానీ వాళ్ళు ఏమి ఇచ్చారు అనేటువంటిది కాదు, వాళ్ళు ఏ భావంతో ఇచ్చారు అనేటువంటిది మాత్రమే భగవంతుడు చూస్తారు. అందుకనే భగవంతుడు
భావగ్రాహీ జనార్దన అన్నారు. భావగ్రాహీ జనార్దన అంటే ఆయన భావాన్ని స్వీకరిస్తారు, కానీ మనం ఇచ్చినటువంటి విలువైనటువంటి వస్తువుల్ని కాదు చూసేది. ఆ విలువైనటువంటి వస్తువులో ఉన్నటువంటి ఇస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి భావాన్ని భగవంతుడు స్వీకరిస్తారు. అది ఇంపార్టెంట్. ఇక్కడ భక్తితో ఇప్పుడు చూడండి, ఈ శ్లోకంలో 9.26లో ఒక క్వాలిఫికేషన్ చెప్పారు భక్తుడికి, భగవంతుడికి అర్పించుకోవడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చెప్పారు. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి భక్తి ప్రహృత హృత హృతమశ్నామి ప్రయతాత్మన. పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోనూ భక్తితోనూ ఇవ్వాలి. సో ఇది కండిషన్. ప్రేమతో భక్తితో కాకుండా మీరు పత్రం పుష్పం ఫలం తోయం ఇచ్చినా కానీ భగవంతుడు స్వీకరించరు. కాబట్టి ప్రేమ భక్తి అనేటువంటిది ఆ ఇంగ్రీడియంట్ యాడ్ అయినప్పుడు మాత్రమే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. అంతే తప్ప ఎవరి దగ్గర నుంచి అయినా స్వీకరించలేదు అంటే వాళ్ళ మీద పక్షపాత ధోరణితోటి కాదు అని ఇక్కడ మనకి గొప్పది తెలియజేస్తారు. నెక్స్ట్ 3వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. ఇతి నః సుమహాభాగా నారాయణ గుణం ప్రతి. మంగతాయర్ మాతాజీ హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకుంటారా? మళ్ళీ శ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇతి నః సుమహాభాగా నారాయణ గుణాన్ ప్రతి. సంశయః సుమహాజ్ఞాతాస్ తద్భవాంశ్చేతుమర్హసి మర్హతి. సంశయ సుమహాజ్ఞాతస్తద్భవాం చేతుమర్హతి. ఓ మహాభాగా బ్రాహ్మణోత్తమ, నారాయణుడు పక్షపాతియా లేక నిష్పక్షపాతియా అనేది విషయమున గొప్ప సంశయం ఏర్పడినది. ఆ దేవదేవుడు సదా ఉదాసీనుడు, సర్వసముడని నిదర్శనము ద్వారా ఆ సంశయము నివారింపు. చదువున ప్రభుత్వ భాష్యము. నారాయణుడు పరిపూర్ణుడు గనక అతని దివ్య గుణములన్నీయును సమానమే అని వర్ణించబడినది. అనగా అతడు విధించడు శిక్షలు, చూపెడు అనుగ్రహము రెండును ఒకే విలువను కలిగి ఉండెను. ముఖ్యముగా అతని విరోధక పూర్వక కర్మల నామమాత్రమగు శత్రువులపై చూపెడు శత్రుత్వ ప్రదర్శనలు కావు. కానీ ఈ భౌతిక జగత్తునందు జనులు శ్రీకృష్ణుడు భక్తుల ఎడ అనుగ్రహము కలవాడు, అభక్తుల ప్రతికూలుడని తలుతురు. సర్వధర్మాన్ని పరిత్యజ మమేకం శరణం వ్రజ అను భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు చివరి ఉపదేశము నస్తున్నది. ఒక్క అర్జునుకు వరకే కాక విశ్వమందలి ప్రతి జీవుని కొరకు ఉద్దేశింపబడి ఉన్నది. హరే కృష్ణ ప్రభుత్వం. ఓకే, సో ఈ శ్లోకంలో పరీక్ష మహారాజు అడుగుతున్నారు భగవంతుడికి శత్రుత్వ భావ పక్షపాతియా లేక నిష్పక్షపాతియా అనేటువంటి విషయాన్ని నాకు సవివరంగా వివరించు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. సో భగవంతుడు దివ్య గుణాలను కలిగి ఉన్నాడు కాబట్టి పక్షపాత నిష్పక్షపాత అనేటువంటి ప్రశ్న అనేటువంటి భగవంతుడి విషయంలో రాదు. ఓకే, ఇప్పుడు మనము సుఖదేవ గోస్వామి ఏం సమాధానం చెప్తున్నారో విందాం. రామకృష్ణ ప్రభుజీ. శ్రీ ఋషి ఉవాచ. శ్రీ ఋషి ఉవాచ. సాధు పృష్టం మహారాజ హరేశ్చరితం అద్భుతం. సాధు పృష్టం మహారాజ హరేశ్చరితం అద్భుతం. యద్ భాగవత మహాత్మ్యం భగవద్భక్తి వర్ధనం. యద్ భాగవత మహాత్మ్యం భగవద్భక్తి వర్ధనం. ఈయతే పరమం పుణ్యం ఋషిభిర్నారదాదిభిః. ఈయతే పరమం పుణ్యం ఋషిభిర్నారదాదిభిః. నత్వా కృష్ణాయ మునయే కథయిష్యే హరే కదా. నత్వా కృష్ణయా మునయే కథయిష్వే హరే కథాం. శ్రీ సుఖదేవ గోస్వామి పల్కెను, రాజా నీవు మహోత్కృష్టమగు ప్రశ్న నడిగితివి. భాగవతుల మహాత్యంను గూడి ఉండేడి భగవత్ చరితమును భక్తులకు పరమానందకరంగా నుండును. అట్టి అద్భుత చరితము సంసార తాపమును శమింపచేయును. కనుకనే భగవానుని అద్భుత కర్మల యొక్క శ్రవణ కీర్తనములకు అవకాశం మొసగడి శ్రీమద్ భాగవతమును నారదాది ఋషులు సదా గానము చేయుచుందురు. తొలుత శ్రీల వ్యాసదేవునికి వందనములు నొసిగి విదప శ్రీహరి కర్మలను గూర్చి వివరించెదను. సుఖదేవ గోస్వామి నువ్వు అడిగినటువంటి ప్రశ్న మహోత్కృష్టమైనటువంటి ప్రశ్న అని అంటారు.
అది ఎందుకు మహోత్కృష్టమైనటువంటి ప్రశ్న అని ప్రశంసిస్తున్నారు ఇక్కడ, ఎవరైనా చెప్పగలరా? ఎందుకు సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజు అడిగినటువంటి ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న అంటున్నారు? భగవంతుడి గురించి చెప్తారు కనుక. ఇప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం అంటే భాగవతుల గురించి చెప్పడం, అంటే గొప్ప భక్తుల గురించి చెప్తే తప్ప ఆయన అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం అనేటువంటిది రాదు. గొప్ప భక్తుల గురించి చెప్పినటువంటి సమాధానంలో, అంటే ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం గొప్ప భక్తుల గురించి, భక్తుల యొక్క చరిత్ర గురించి మాట్లాడాలి. భక్తుల యొక్క చరిత్ర గురించి మాట్లాడాము అంటే భగవంతుడి గురించి మాట్లాడినట్టే, ఎందుకంటే భక్తుల యొక్క జీవితంలో భగవంతుడు ఉంటారు కాబట్టి. సో భగవంతుడి గురించి మాట్లాడినట్టే, మరి భక్తుల గురించి, భక్తుల యొక్క చరిత్ర గురించి, భక్తుల యొక్క చరిత్రలో భగవంతుడి గురించి మాట్లాడటము అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి లాభం ఏమిటి అంటే సర్వమానవాళికి అది ముక్తిని కలుగజేస్తుంది. సో అలాంటి ఒక సమాధానం చెప్పేలాంటి ఒక ప్రశ్నను నువ్వు అడిగావు కాబట్టి నీ ప్రశ్న చాలా ఉత్తమమైనది అనేటువంటిది ఇక్కడైనా ప్రశంసిస్తున్నారు. సో ఏదైనా సరే ఒక విషయాన్ని చెప్పడానికంటే ముందు మనం ఏ విధంగా అయితే మన గురువులకి వందనాలు తెలియజేసుకుంటామో ఆ విధంగానే సుఖదేవ గోస్వామి కూడా ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే నేను భగవంతుడు నారాయణుడి యొక్క ఘనమైనటువంటి కీర్తి గురించి వర్ణించాలి కాబట్టి అది వర్ణించడానికంటే ముందు నేను గురువు అయినటువంటి వ్యాసదేవుడికి నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాను. చూడండి వ్యాసదేవుడు అక్కడే ఉన్నారు, సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి సభలోనే వ్యాసదేవుడు కూడా ఒక శిష్యుల్లా కూర్చొని వింటున్నారు, అందరు శిష్యుల్లాగా. కానీ ఈయన ఆసనం మీద కూర్చొని ఉన్నారు సుఖదేవ గోస్వామి, వ్యాసదేవుడు ఆసనం మీద లేరు, కింద ఉన్నారు. అయినా సరే ఆయన ఆసనం మీద కూర్చొని ఉన్నటువంటి వాడైనా సరే వినయాన్ని ప్రదర్శించారు. మనము మొదటి స్కందంలోనే చూసాము, భాగవతం వినాలన్నా భాగవతం చెప్పాలన్నా ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి అర్హతల గురించి. అప్పుడు సూత గోస్వామి యొక్క అర్హతని సౌనకాది ఋషులు తెలియచేశారు మనకి. సూత గోస్వామి ద్వారా ఎందుకు భాగవతం వినాలి, సూత గోస్వామిలో ఉన్నటువంటి అర్హత ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి వాళ్ళు తెలియచేశారు. అందులో ఏమన్నారు, మొదటిగా ఉండాల్సింది ఏమిటి, వినయం. ఆ వినయము అనేటువంటిది సుఖదేవ గోస్వామిలో క్లియర్గా కనిపిస్తుంది. తను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను అనేటువంటి భావనలో లేరు, తనలో ఏమాత్రం గర్వం లేదు. తన గురువుకి గురువు కూడా వింటున్నటువంటి సభలో ఆయన బోధిస్తున్నారు. సో శిష్యుల్లాగా వింటున్నారు గురువులు కూడా. అయినా సరే ఆయన తన గురువుకి నమస్కారం చేసి ఆయన భగవంతుడి గురించి కీర్తించడం అనేటువంటిది మొదలు పెట్టాలి అని అనుకున్నారు సుఖదేవ గోస్వామి. ఓకే, అందుకని ఇక్కడ శ్రీల వ్యాసదేవునికి తొలుత వందనములోకి పిదప నీకు శ్రీహరి యొక్క కర్మలను వివరిస్తాను. భాష్యంపై శ్రీల ప్రభుపాద్, శ్రీల ప్రభుపాదికి జై. ఈ శ్లోకమునందు సుఖదేవ గోస్వామి కృష్ణ ద్వైపాయన వ్యాసునకు కృష్ణాయ మునయే వందనములను నొసగుచున్నాడు. ప్రతి ఒక్కడు తొలుత గురుదేవునకు నమస్కరించవలెను. శుకునికి గురుదేవుడు అతని తండ్రియే వ్యాసదేవుడు, కనుకనే అతడు తొలుత కృష్ణ ద్వైపాయన వ్యాసునకు నమస్కరించి శ్రీహరి కర్మలను వివరించుటకు ఉపక్రమించెను. దివ్యమగు కృష్ణ చరితమును వినుటకు ఎప్పుడు అవకాశము కలిగినను దానిని మనము తప్పక సద్వినియోగపరచవలెను, దాన్ని తప్పక సద్వినియోగపరచుకొనవలెను. శ్రీ చైతన్య మహాప్రభువు కూడా కీర్తనీయ సదా హరిహి అని ఉపదేశించి ఉండిరి. ప్రతి మనిషి కృష్ణ కీర్తనము చేయుచు, కృష్ణుని గూర్చి వినుచు, మాట్లాడుచు, సదా కృష్ణ కథలో నియుక్తుడు కావలెను. కృష్ణ భక్తి రసభావితుడైన వ్యక్తి యొక్క ఏకైక కార్యం ఇదియే. హరే కృష్ణ. కృష్ణుని యొక్క కథ కనుక ఎక్కడైనా చెప్తున్నారు అని అంటే వినకపోతే అది మన దురదృష్టం. కృష్ణ లీలలు కనుక ఎవరైనా చెప్పుకుంటున్నారు అని అంటే వినకపోతే అది మనకు అర్హత లేనట్లు. అంతే తప్ప మనం గొప్పవాళ్ళం కాబట్టి మనం ఇక్కడ కూర్చోము అని కాదు, లేదంటే మనకి ఇలాంటి విషయాలను చర్చించే అంత సమయం లేదు కాబట్టి మనం ఇక్కడ కూర్చోలేదు అని అనుకోవద్దు. మనకు అర్హత రాలేదు కాబట్టి మనం అలాంటి చర్చల్లో మనం లేదు అని మనం అది మనకు తెలియాల్సినటువంటి విషయం. ఇక రెండవది, భగవంతుడి యొక్క లీలల్ని చర్చించుకునేటువంటి దానికంటే సందర్భం కంటే ముందు గురువుకు నమస్కారం చేయాలి అని. ఇక్కడ సుఖదేవ గోస్వామి వ్యాసదేవుడికి నమస్కారం చేశారు అని అంటే చాలా మందికి తెలుసు వ్యాసదేవుడు సుఖదేవ గోస్వామి తండ్రి కాబట్టి తండ్రికి నమస్కారం చేశారు అని అనుకుంటారేమో అని చెప్పేసి
ఇక్కడ తండ్రికి కాదు నమస్కారం చేసింది, గురువుకి నమస్కారం చేశారు అనేటువంటి విషయాన్ని మనకి స్పష్టంగా శ్రీల ప్రభుపాద వారు తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే తన తండ్రే ఆయనకి గురువు కూడా, గురువు తండ్రి ఒకడే, తండ్రికి నమస్కారం చేశారు అనేటువంటి భావనలు అక్కడ మనకి శ్లోకంలో ఓన్లీ నా వ్యాసదేవుడికి నమస్కారం చేశారు అని మాత్రమే ఉంది. తండ్రి అనేటువంటి భావంలో నమస్కారం కాదు, అది గురువు అనేటువంటి భావంలో నమస్కారం. ఆ విషయాన్ని మనకి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క కర్మలని చర్చించడానికంటే ముందు మనం చేయాల్సినటువంటి పని గురువుకి ప్రేయర్స్. ఎందుకంటే భగవంతుడి గురించి మనకి పరిచయం చేసేది గురువు మాత్రమే, భగవంతుడి దగ్గరికి మనల్ని తీసుకెళ్లేది గురువు మాత్రమే. గురువు లేకుండా భగవంతుడు కూడా ప్రసన్నం కారు. ఈ విషయం మనకి ఇంతకు ముందు శ్లోకం ఇంతకు ముందు అధ్యాయంలో వచ్చింది. భగవంతుడే స్వయంగా ఎవరితో అన్నారు? చిత్రకేతు మహారాజుతో అన్నారు. చిత్రకేతు మహారాజుకి భగవంతుడు సంకర్షణ భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు ఏమన్నారు? నేను నీకు ఎందుకు దర్శనం ఇచ్చాను అని అన్నారు. నువ్వు నీ గురువైనటువంటి నారదుడు చెప్పిన విధంగా నువ్వు సాధన చేసావు కాబట్టి అని అన్నారు. గుర్తుందండి ఆ శ్లోకం. చిత్రకేతు మహారాజుకి సంకర్షణ భగవానుడు దర్శనం చేసిన తర్వాత మొదటి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట ఏమిటి అని అంటే, నీ గురువు యొక్క దిశానిర్దేశం ప్రకారంగా నువ్వు నీ యొక్క సాధన చేసావు కాబట్టి నేను నీకు ప్రసన్నుడయ్యా అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే గురువు లేకుండా నేను భగవంతుడిని పొందేస్తాను, లేదంటే గురువు అవసరమే లేదు నేను కృష్ణుడికి భక్తి చేయడానికి అని అంటే కృష్ణుడు ప్రసన్నం కాదు. సో మనం ఒక గురువుని ఆశ్రయించి తీరాల్సిందే. గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకి భగవంతుడి యొక్క ప్రసన్నం అనేటువంటిది సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ వ్యాసదేవుణ్ణి ఆయన వ్యాసదేవుడికి ఆయన వందనాలను తెలియజేస్తూ ఇప్పుడు కథని మొదలు పెడుతున్నారు. నెక్స్ట్ హైమవతి మాతాజ్. నిర్గుణోపి హ్యజో వ్యక్తో భగవాన్ ప్రకృతే పరః. నిర్గుణోపి హ్యజో వ్యక్తో భగవాన్ ప్రకృతే పరః. త్వమాయా గుణమావిశ్య బాధ్య బాధ కతాం గతః. త్వమాయా గుణమావిశ్య బాధ్య బాధ కతాం గతః. విష్ణు భగవానుడు సదా భౌతిక గుణములకు పరుడైనందున నిర్గుణుడని పిలువబడును. అజుడైన కారణమునని రాగద్వేషముకు లోనయ్యడి భౌతిక దేహం అతనికి లేదు. భౌతిక స్థితికి సదా అతీతుడయ్యును ఆత్మమాయ ద్వారా అవతరించిన అతడు బాహ్యమునకు బద్ధజీవుని వలె కర్తవ్య బాధ్యతలను స్వీకరించి సామాన్య మానవునిగా వర్తించినాడు. ఓకే, సో మనకి నాలుగో అధ్యాయంలో కృష్ణ భగవానుడు అర్జునుడికి ఒక విషయాన్ని తెలియజేశారు. ఏమని అంటే, నాకు పలు జన్మలు ఉన్నాయి, నీకు పలు జన్మలు ఉన్నాయి, కాకపోతే నీకు ఇంతకు ముందు ఉన్నటువంటి జన్మల్లో జరిగినటువంటి సంఘటనలు గుర్తులేవు, కానీ నాకు గుర్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎందుకు భగవంతుడికి గుర్తున్నాయి, ఎందుకు అర్జునుడికి గుర్తులేవు? ఎందుకంటే అర్జునుడిది భౌతిక శరీరం, భగవంతుడిది భౌతిక శరీరం కాదు. భౌతిక శరీరాన్ని పొందినటువంటి వ్యక్తి ఇంతకు ముందు జన్మలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ మర్చిపోతారు. అంటే శరీరం మార్చినప్పుడు ఈ శరీరానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నీ పోతాయి. కొత్త శరీరం వచ్చినప్పుడు కొత్త శరీరానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి. మరి భగవంతుడు ఏమంటున్నారు, నేను పలు జన్మలు తీసుకున్నాను అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భగవంతుడు పలు జన్మలు తీసుకున్నా అంటే పలు అవతారాలు తీసుకున్నా కానీ భగవంతుడు శరీరం మార్చలేదు. అందుకనే ఆయనకి అన్ని జన్మల్లోనూ జరిగినటువంటి సంఘటనలన్నీ గుర్తున్నాయి. కానీ అర్జునుడు జీవుడు, భగవంతుడు కాదు. కాబట్టి జీవుడు పలు జన్మలు తీసుకుంటే ఆయన శరీరాలను మారుస్తారు, కానీ భగవంతుడు మార్చరు. అది భగవంతుడికి మనకి ఉన్నటువంటి తేడా. కాబట్టి భగవంతుడు శరీరము భౌతికము కాదు అనేటువంటి విషయం మనకు అక్కడ నాలుగవ అధ్యాయంలో భగవంతుడు చెప్పినటువంటి మాటను బట్టి మనకు అర్థమవుతుంది, కృష్ణుడు చెప్పినటువంటి మాటను బట్టి అర్థమవుతుంది. అంటే భగవంతుడు శరీరం ఆ భౌతికము కాదు అని అంటే దాని మీనింగ్ ఏంటి? భగవంతుడి మీద గుణాల యొక్క ప్రభావం లేదు అని. భగవంతుడు నిర్గుణుడు అనేటువంటి విషయం మనకు అర్థం. అలాంటి నిర్గుణుడైనటువంటి భగవంతుడు అజుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అజుడు అంటే జన్మలేనటువంటి వాడు, అంటే పుడుతున్నారు కదా అని మనం అనుకుంటాం. ప్రతిసారి అవతరిస్తున్నారు కదా, ప్రతిసారి అవతారాలు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి కదా అని అంటే అవన్నీ అవతారాలు రావడం పోవడం అనేటువంటిది జన్మించడం మరణించడంలా కాదు. ఒక వ్యక్తి ఒక మానవుడు మరణించడం జన్మించడం ఎలాంటిదో దాంతో పోల్చితే కాదు. ఎందుకంటే భగవంతుడికి జన్మ మరణం అనేటువంటిది లేదు. భగవంతుడు పుట్టడం
మరణం అనేటువంటిది లేదు. కాబట్టి ఆయన అజుడు. అజుడైనటువంటి వ్యక్తి అంటే మళ్ళీ అవతరించినా కానీ తను భౌతిక శరీరాన్ని కోల్పోయి ఇంకొక భౌతిక శరీరాన్ని పొందినట్లు కాదు. కాబట్టి అలాంటి వ్యక్తికి భౌతికమైనటువంటి రాగము ద్వేషము అనేటువంటిది ఉండదు. అంటే ఎవరినో ప్రేమించటము ఇంకొకరిని ద్వేషించటము అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఆయన అజుడు కాబట్టి, అంటే భౌతిక శరీరం పొందినటువంటి వాడు కాదు కాబట్టి. కాబట్టి అలాంటి భౌతిక స్థితికి అతీతమై ఉన్నటువంటి వ్యక్తి మరి దేని యొక్క శక్తి ద్వారా ఆయన అవతరిస్తున్నారు అని అంటే ఆత్మమాయ ద్వారా అవతరిస్తున్నారు. మనం అనుకుంటాం భగవంతుడు మహామాయ ద్వారా అవతరిస్తున్నారు అని, కాదు. మనమందరం మహామాయ ప్రభావంలో అవతరిస్తున్నాం, కానీ భగవంతుడు మాత్రం ఆత్మమాయ ద్వారా అవతరిస్తున్నారు. ఆత్మమాయ అంటే ఆంతరంగిక శక్తి, ఆంతరంగిక శక్తి అది ఆధ్యాత్మిక శక్తి. కాబట్టి ఆయన ఆధ్యాత్మికమైనటువంటి వాడు. బయటికి మాత్రం భగవంతుడు మనకి సామాన్యమైనటువంటి వాడిలా కనిపిస్తూ ఉంటాడు. భగవంతుడు మనలానే జన్మ తీసుకున్నట్లు కనిపిస్తూ ఉంటుంది, మనలానే శరీరం తీసుకున్నట్లు కనిపిస్తుంది, కానీ భగవంతుడి జన్మ మనలాంటిది కాదు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఓకే నామమాత్రము రాగము ద్వేషము బాధ్యత అనునవి భగవంతుని నుండి ఉద్భవించినట్టి భౌతిక ప్రకృతికి సంబంధించినవి. కానీ దేవదేవుడు తన ఆధ్యాత్మిక స్థితి అందే ఈ భౌతిక జగత్తును కరుతించి కర్మలను అనుసరించుచుండును. భౌతికముగా అతని కర్మలు భిన్నముగా కనపట్టినను ఆధ్యాత్మిక గుణముగా అవి పూర్ణములు అభిన్నములు అయి ఉన్నవి. కనుక అతడు ఒకరి పట్ల ద్వేషమును కలిగి ఉన్నాడని ఇంకొకరి పట్ల మిత్రత్వమును కలిగి ఉన్నాడని పలుకుటను దోషారోపణమే కాగలదు. చదవమంటారా ప్రభు? అవజానాంతి మామూడ మానుషిం తనుమాశ్రితం, నేను మానవ రూపంను అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను అపహాస్యం చేయుదురు అని భగవద్గీత 9.11 నందు శ్రీకృష్ణ భగవానుడు స్పష్టముగా పలికెను. తన ఆధ్యాత్మిక దేహమునందు కానీ లేదా ఆధ్యాత్మిక గుణములందు కానీ ఎటువంటి మార్పు లేకుండగని ఆ దేవదేవుడు ఈ దరిద్రపై లేదా ఈ విశ్వములో అవతరించును. నిజమునకు భౌతిక గుణముచే అతడెన్నడను ప్రభావితుడు కాడు. అట్టి గుణముల నుండి సదా విడివడి ఉన్నను అతడు భౌతిక ప్రభావమున పనిచేయుచున్నట్లుగా గోచరించును. ఆ భావన ఆరోపితమని తెలియవచ్చుచున్నది. కనుకని శ్రీకృష్ణుడు జన్మ కర్మ చెమే దివ్యం అని పలికెను. అతని కార్యములన్నీయును దివ్యములైనందున భౌతిక గుణములతో ఎట్టి సమతము కలిగి ఉండవు. ఏవం యో వేత్తి తత్వత కేవలం భక్తులే అతడు ఏ విధముగా వర్తించననేది సత్యము నెరుగుదురు. యథార్థం ఏమనగా శ్రీకృష్ణుడు ఎవరి ఎడ పక్షపాతి కాడు. అతడు సమదర్శి అయినను మనుషుడు గుణ ప్రభావితుడై దోష దృష్టి కలవాడైనందున భౌతిక గుణములను ఆ దేవదేవుని ఎందు ఆరోపించును. ఆ ప్రకారము చేయువాడు నిక్కముగా మూఢుడే. సత్యావగాహన కలిగినప్పుడు మనుషుడు భక్తి ప్రవృత్తులు కలవాడై నిర్గుణుడగును. శ్రీకృష్ణుని కర్మలను అవగతం చేసుకున్నంత మాత్రమునే మనుషుడు దివ్యుడై ఆధ్యాత్మిక లోకమును చేర యోగ్యుడగును. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున, భగవత్ కర్మల సత్యావగాహనము కలిగిన వాడు భౌతిక దేహ త్యాగానంతరము ఆధ్యాత్మ జగత్తునికి చేరును. హరే కృష్ణ ప్రభు దండాత్మ. ఓకే మధు, సో మనము సహజంగా మనకి ఏదైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణాలని మనం అంచనా వేస్తూ ఉంటాం. ఈయన ఇలాంటి వాడు, ఆయన అలాంటి వాడు, ఈయన ఇలాంటి కర్మలు చేశాడు, ఆయన అలాంటి కర్మలు చేశాడు అనేటువంటిది మనము ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం. మనం ఇంకా జడ్జిమెంట్ కూడా ఇచ్చేస్తాం. సో ఈయన ఇలాంటి వాడు అనేటువంటి విషయం చెప్తాం. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావంతో మనము మన ఆలోచనలు చేస్తాము. ఆ ఆలోచనలు చేయడము ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి గురించి మనం జడ్జిమెంట్ చేయడము అనేటువంటిది అది నిజం అవ్వాలనేం లేదు. ఎందుకంటే మన మన పరిధిలోనే మనం ఆలోచన చేస్తాం, మనకున్నటువంటి విచక్షణతోటే మనం ఆలోచన చేస్తాం. అవతల వ్యక్తి యొక్క గుణాలని మనము ఆ స్థాయిలో, అవతల వ్యక్తి స్థాయిలో మనము ఎనలైజ్ చేయలేము. ఎందుకంటే మన మన స్థాయిలోనే మనం ఎనలైజ్ చేస్తాం. ఏ విధంగా అంటే భగవంతుడు అవతరించినప్పుడు భగవంతుడిని చూసి మనము మానవుడు అవతరించాడు, మానవుడు లానే ఉన్నాడు, మానవుడే పుట్టాడు అని మనం అనుకుంటే ఎలా అంటే అపహాస్యం కూడా చేస్తారు. ఈయన భగవంతుడు ఏంటి, ఈయన కీర్తించడం ఏంటి అనేటువంటి అపహాస్యం కూడా చేస్తారు. సో అలా అపహాస్యం చేస్తారని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పారు. దానికి కారణం మనము ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటే అలా చెయ్యము, మనం భౌతిక స్థాయిలో ఉన్నాం కాబట్టి అలా చేస్తాం. అంటే భగవంతుడి గురించి మనం ఏమనుకున్నా కానీ మన యొక్క స్థాయికి తగ్గట్టు మనం అనుకుంటున్నాం, కానీ నిజంగా భగవంతుడి గురించి నిజాన్ని తెలుసుకుని అనట్లేదు. మనం మన స్థాయి ఏంటో ఆ స్థాయిని బట్టి మనం అవతల వాళ్ళని అంచనా వేస్తున్నాం.
కాబట్టి మనం ఒకళ్ళ గురించి తప్పుగా ఆలోచించినా మనలో తప్పు భావనలు ఉన్నాయి కాబట్టి మనం తప్పుగా ఆలోచిస్తున్నాం. లేదంటే మనం ఇంకొకళ్ళ మీద ఏదైనా నింద వేసినా కానీ అలాంటి నిందలు చేసేటువంటి ప్రవృత్తి మనలో ఉంది కాబట్టి మనం అలా చేస్తున్నాం. మనం ఇలాంటి ప్రశ్నలన్నీ వేసుకోవాలి మనల్ని మనం. ఎవరి గురించి అయినా మనం ఏదైనా సరే మాట్లాడడానికంటే ముందు మన యొక్క భావన, మన యొక్క స్థితి అనేటువంటి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ తరువాతనే మనము అవతల వాళ్ళ స్థాయిలోకి వెళ్ళి అవతల వాళ్ళ పరిస్థితిలో ఉండి మనం అప్పుడు వాళ్ళ చేసినటువంటి పని మంచా చెడా లేకపోతే నిజమా అద్దమా అనేటువంటిది మనము అంచనా వేయగలిగే స్థాయి రావాలి అంటే మనం కూడా ఆధ్యాత్మిక స్థాయికి వెళ్తే తప్ప భగవంతుడి గురించి మనకి అర్థం కాదు. అందుకనే అవధానాంతి మాం మూఢాం మానుషీం తనుమాశ్రితం అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.11లో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎవరైతే మూడులో వాళ్ళు మాత్రమే భగవంతుడి గురించి ఇలా మాట్లాడతారు అనేటువంటి విషయం చెప్పారు. ఇక భగవంతుడి గురించి జన్మ గురించి మనలాంటి వాళ్ళు అంటే భక్తులు కానటువంటి వాళ్ళు అర్థం చేసుకోలేరు, కానీ భక్తులైనటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే భగవంతుడి యొక్క జన్మ కర్మ అనేటువంటి చాలా దివ్యమైనటువంటివి కాబట్టి దివ్యమైనటువంటి విషయాలను అర్థం చేసుకోవాలి అని అంటే మనం కూడా ఆధ్యాత్మిక స్థాయిలోనే ఉండాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది భగవంతుడు పక్షపాతి కాదు, ఆయన నిష్పక్షపాతి అనేటువంటి విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి కృష్ణుని కర్మలను ముందుగా అర్థం చేసుకునే స్థాయిలోకి మనం వెళ్ళగలగాలి, అప్పుడు మనం భగవంతుడి గురించి జడ్జిమెంట్ ఇవ్వచ్చు. ఓకే, ఒకవేళ కనుక మనం ఆ స్థాయిలో కనుక ఉంటే మనం ఇక్కడ ఉండవు, మనం ఆధ్యాత్మిక జగత్కే వెళ్ళిపోతాం. నెక్స్ట్ రామారావు ప్రభుత్వం సత్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణ. మీట్ లో ఉన్నారు ప్రభుజీ, రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సత్వం రజస్తమ ఇతి ప్రకృతే రత్నానో గుణ నతేషాం యుగ ప్ర నతేషాం యుగ పద్రాజం హాస ఉల్లాస ఏవ చ ఏవ వా నతేషాం యుగ పద్రాజన్ హాస ఉల్లాస ఏవ బా. పరీక్షన్ మహారాజా, సత్వర జస్త నమములను త్రిగుణములు ఈ భౌతిక జగత్తునికే చెందినట్టివి. అవి దేవదేవుని తాకనను తాకవు. ఆ గుణములు ఏకకాలమున వృద్ధి చెంది కానీ లేదా తగ్గి కానీ పనిచేయదాలవు. భగవంతుని మీద సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం ఉండదు అని చెప్తారు. ఎందుకు? భగవంతుడు నిష్పక్షపాతి అని ప్రూవ్ చేయడం కోసం ఇంతకుముందు ఆయన అడిగినటువంటి ప్రశ్న నిష్పక్షపాత పక్షపాత అనేటువంటి విషయం చెప్తారు. పక్షపాతి ఉండాలి అని అంటే ఆయన మీద సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం ఉంటేనే అది సాధ్యమవుతుంది. కానీ భగవంతుని మీద సత్వరజస్తమో గుణాల ప్రభావమే లేదు కాబట్టి ఆయన తాకన కూడా తాకలేదు కాబట్టి ఆయన నిష్పక్షపాతి అనేటువంటి. కలవండి, హరే కృష్ణ రామరావు. హరే కృష్ణ ప్రభు. భాష్యం, సమభావమును కలిగి ఉండటచే దేవదేవుని మూలస్థితి సత్వ రజోస్తమో గుణములచే అతడు ప్రభావితుడయ్యేది ప్రశ్నయే లేదు. అవి అతన్ని తాగదాలవు. కనుకనే శ్రీకృష్ణుడు పరమ ఈశ్వరుడని పిలువబడి ఈశ్వర పరమ కృష్ణ, అతడే పరమ నియామకుడు, ప్రకృతి గుణమును నియంత్రించువాడు. దేవీ దేవి గుణమై కుసుమాయి మయాధ్యక్షేణ ప్రకృతి మాయతే. ప్రకృతి అతని ఆజ్ఞ కిందనే పనిచేయను. అదేనితో అతని ఎట్టు ప్రకృతి గుణములకు లోనబడును? శ్రీకృష్ణ భగవానుడు ఏనాడును భౌతిక గుణములచే ప్రభావితుడు కాడు. కనుక అతను ఎందు పక్షపాత బుద్ధి అనే ప్రశ్నే లేదు. హరే కృష్ణ ప్రభుజీ. మరి గుణాలకి అతీతుడు అనేటువంటి విషయం మనం ఎలా నమ్మాలి అంటే అది కూడా మనకి కృష్ణ భగవానుడే చెప్పారు. ఎందుకు అంటే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ప్రకృతి నాధీనంలో ఉంది అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. అంటే తన ఆధీనంలో ఉన్నటువంటి ప్రకృతి తన మీద ప్రభావం చూపించడం అనేటువంటిది సాధ్యం కాదు. ప్రకృతి మీదనే తను ప్రభావం చూపించగలదు. కాబట్టి గుణాలు అనేటువంటివి, ప్రకృతి అంటే గుణాలు, గుణాలు అనేటువంటివి భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాయి, భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి భగవంతుడు అవేమీ చేయలేవు. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. జయ కాలే తు సత్వత్స సత్వస్యాం దేవర్షిం రజసో సురాన్. జయ కాలే తు సత్వస్య దేవర్షిం రజసో సురాన్.
తమసో యచ్చ రాక్షసాం రాక్షాంసి తత్కాలాను గుణో భజ తమసో యక్ష రక్షాంసి తత్కాలాను గుణో అద భజత్ ప్రభుపాద జయ శ్రీ ప్రభుపాద వారి భావము. సత్వగుణము ప్రబలమైనప్పుడు ఋషులు దేవతలు దాని సహాయమన్న వర్ధిల్లగలరు. ఆ గుణము భగవంతుని వల్లనే వారు ఎంత కలిగి వృద్ధి అవుచుండెను. అట్లే రజోగుణము ప్రబలమైనప్పుడు అసురులు వర్ధిల్లగలరు. తమోగుణం ప్రబలమైనప్పుడు యక్షరాక్షసులు వర్ధిల్లగలరు. దేవదేవుడే అల్లరి హృదయంలో నిలిచిన వాడై సత్వ రజస్తమోగుణములు వృద్ధి గావించును. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరి మీద ఎలాంటి గుణాల యొక్క ప్రభావం ఉంటుంది, ఆ గుణాల యొక్క ప్రభావం వల్ల వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారు. ఎవరైతే ఋషులు దేవతలు ఉంటారో వాళ్ళ మీద సత్వగుణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలా సత్వగుణంలో ఉండడానికి కారణం కూడా భగవంతుడి యొక్క కరుణ మాత్రమే. కరుణ వాళ్ళ మీద ఉండడం వల్ల, వాళ్ళ మీద సత్వగుణ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు దేవతలు ఋషులుగా ఉండగలుగుతున్నారు. తర్వాత ఒకవేళ కనుక రజోగుణ ప్రభావంలో కనుక ఉన్నట్లయితే, కనుక అది ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే కనుక అప్పుడు వాళ్ళు అసురులుగా ఉంటారు. ఇంకా తమోగుణ ప్రభావం ఉన్నట్లయితే కనుక యక్ష రాక్షసులుగా వస్తుంది. కాబట్టి సో సత్వ రజస్తమో గుణములని భగవంతుడే వృద్ధి చేస్తున్నారు. భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వాటి యొక్క ప్రభావం భగవంతుడి యొక్క ఆధీనంలోనే పనిచేయబడుతున్నాయి జీవుల మీద. ఓకే చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధనవత్నము. ప్రభుపాదుల వారి భాష్యం. దేవదేవుడు ఎవరి ఎడను పక్షపాతి కాదు. బద్ధజీవుడు ప్రకృతికి ప్రభావం ఉండగా భగవానుడు ఆ ప్రకృతి కనుక నిలిచి ఉన్నాడు. కనుక సత్వ రజస్తమోగుణ ప్రభావం కలిగడి ఒకనొకని జయాపజయములు సత్వన ఫలములే కాని భగవంతుని పక్షపాత ఫలములు కావు. దీన్ని గూర్చి శ్రీల గోస్వామి జీవగోస్వామి భాగవత సందర్భమైన గ్రంథమనట్లు స్పష్టంగా వివరించింది. సత్వాదయో నవంతీశే ఎత్ర చాపకృతా గుణాః ససద్దా సర్వశుద్ధేభ్యః భువన్యాదః ప్రసీదతు అహల్లాదిని సన్నినేనవిన్ త్వయేకా సర్వసంస్థితో హ్రాదతాపకరీమిస్వ త్రయునో గుణవర్జితే. భాగవత సందర్భమునందరి ఈ వచనం బట్టి సదా గుణాతీతుడై ఉండడి భగవానుడు ఏనాడును గుణప్రభావితుడు కాడు. ఇదే లక్షణం జీవుని అందును కలదు. కానీ అతడు భౌతిక ప్రకృతి బద్ధుడైన కారణమున భగవంతుని అగలి క్లాదిని శక్తి కూడా అతని ఎందు కష్టకారమనే ప్రకటమవును. ఈ భౌతిక జగత్తులో బద్ధజీవుడు అనుభవించే సుఖము వెనువంట పలు కష్ట పరిస్థితులు కూడా ఉండును. ఉదాహరణకు మనము రజస్తమోగుణ ప్రభావం వల్ల కలిగినట్టి రెండు మహాయుద్ధములను గాంచి ఉన్నాము. వానిలో నిజమునకు ఇరుపక్షములారు నష్టపోయి ఆంగ్లేయులు అణచివేయటకు జర్మం దేశస్థులు యుద్ధము ప్రకటించిన దాని వలన ఇరువైపుల వారు నష్టము గురేరు. బాహ్యమునకు మిత్రకూట విజయం సాధించినట్టు కనిపించినను నిజముగా ఎవరినూ దానిలో విజయం సాధించలేదు. కనుక భగవంతుడు ఎవరి పట్లనో పక్షపాతి కాదని నిర్ణయించవలసి ఉన్నది. ప్రతి ఒక్కరూ గుణప్రభావముననే పనిచేయి చెందురు. ఆయా గుణములు ప్రబలమైనప్పుడు దేవతలలో దానవులలో విజయం పడిసినట్లు గోచరించుచున్నాను. చదవమంటారు ప్రభు జాగమంటారా? ప్రతి ఒక్కరు గుణమును అనుసరించి ఉన్న కర్మఫలమననే భోగింతురు. ఇది కూడా భగవద్గీత 14.13 సర్వధారేషు దేహాస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్వా దివవృద్ధం సత్వమిత్యుత లోభః ప్రవృత్తిరారంభః కర్మణామసయ స్రుహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భర్తర్షభ అప్రకాశ ప్రవృత్తచ్చ ప్రమాదో మోహయేవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందర. దేహద్వారముల నేను జ్ఞానము ప్రకాశమైనప్పుడు సత్వగుణము వ్యక్తమవు అనుభూతమగును. భరతవంశ శ్రేష్ఠుడా, రజోగుణము వృద్ధి చెందినప్పుడు లోభము కామ్యకర్మము తీవ్రయత్నము అనసాధ్యము కాని కోరిక తపనయన లక్ష్యములు వృద్ధి చెందును. ఓ కురునందన, నువ్వు మాట్లాడుకోసారి
ఓ కురునందన, తమోగుణం వృద్ధి చెందినప్పుడు అంధకారము, సామరతనము, బుద్ధిహీనత, భ్రాంతి అన్నది వ్యక్తములగును. ఎల్లరి హృదయములలో నుంచి ఉండడి భగవానుడు కేవలము ఆయా గుణవృద్ధి వలన కలిగే ఫలములు నసుకనే కానీ నిజమునకు నిష్పక్షపాతి అయి ఉన్నాడు. జయము అపజయములు పర్యవేక్షించినే గాని వాని అందు పాల్గొనడు. నానా విధములకు ప్రకృతి గుణములన్నీ ఒకే మారు పనిచేయవు. వాటి ప్రభావములు అచ్చము ఋతు మార్పుల వంటివి. కొన్ని మార్పులు రజోగుణము వృద్ధియగుచుండెను, కొన్ని మార్పులు తమోగుణము ప్రబలమగుచుండెను, మరి కొన్ని మార్పులు సత్వగుణము వృద్ధి చెందియును. సాధారణంగా దేవతలు సత్వగుణయుతులై ఉందరు. కనుక దేవదానవ సంగ్రామం జరిగినప్పుడు సత్వగుణం వృద్ధి చెందిన కారణమున దేవతలే విజయం సాధించుచుందరని, అది భగవంతుని పక్షపాతం కానే కాదు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో భగవంతుడు పక్షపాతి కాదు అని చెప్పడం కోసం తృపదల వారు చాలా ఉదాహరణలతో సహా వివరించడం అనేటువంటిది జరిగింది. పక్షపాతం వల్ల కాదు, మనం చేస్తున్నటువంటి మనకు పొందుతున్నటువంటి ఫలాలన్నీ కూడా భగవంతుడు ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో పరమాత్మ రూపంలో ఉండి మన యొక్క గుణాల ప్రభావం వల్ల మనం చేస్తున్నటువంటి కర్మలకి ఫలితాలను మనకి ఇస్తున్నారు అనేటువంటి చెప్తున్నారు. అంటే మన గుణాల ప్రభావం వల్ల మనం పొందుతున్నటువంటి కష్టమైన, మన గుణాల ప్రభావం వల్లనే మనం పొందుతున్నటువంటి సుఖమైన. అయితే ఈ కష్టము సుఖము అనేటువంటిది భగవంతుడే మనకి ఇస్తున్నారు, కానీ కారణం మన మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం. సో ఈ విధంగా ఉన్నటువంటి ఇప్పుడు భగవంతుడు మరి ఏ విధంగా పక్షపాతాన్ని వహిస్తున్నారు అని మనం అనుకోవచ్చు. అంటే మనం అనుకోవడానికి అవకాశం లేదు, కానీ మనము మనకి ఈ విషయాలు తెలియవు కాబట్టి మనం భగవంతుడు పక్షపాతాన్ని వహిస్తున్నారు అని అనుకుంటాం. ఎప్పుడైతే మనము బద్ధజీవులుగా ఉంటామో, ఎప్పుడైతే మన మీద రజస్తమో గుణాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందో, ఎప్పుడైతే మనము బద్ధులమై ఉంటామో, అప్పుడు మన మీద ఆధ్యాత్మిక శక్తి లేదంటే ఆంతరంగిక శక్తి అంటే యోగమాయ యొక్క ప్రభావం మన మీద ఉండదు. సో మన మీద ఉండేటువంటిది భౌతిక మాయ ప్రభావం ఉంటుంది. యోగమాయ యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడికి చేరువలో ఉంటాడు, భగవంతుడికి సేవలు చేస్తూ ఉంటాడు. భగవంతుడి యొక్క ఉన్నతత్వం తెలియకపోయినా కానీ భగవంతుడికి ప్రేమని భక్తిని కలిగి ఉంటాడు. సో అలాంటి ఒక పరిస్థితుల్లో ఉండాలి అని అంటే ముందు మనం భగవంతుడి యొక్క ఆంతరంగిక సేవకుల స్థాయికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మన మీద యోగమాయ ప్రొటెక్షన్లో ఉండగలుగుతాం మనం. కానీ మనము రజస్తమో గుణాల యొక్క ప్రభావంలో ఉన్నాం కాబట్టి మనకి ఇలాంటి ఒక ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మనకున్నటువంటి రజస్తమో గుణాల యొక్క ప్రభావంతో మనం చేస్తున్నటువంటి కర్మల వల్ల మనకు వస్తున్నటువంటి నష్టం ఎలా ఉంటుందో చూడండి. మనం రజోగుణంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఇంకా గెలవాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇంకా సాధించాలి అనేటువంటి భావంలో ఉంటాం. అలాంటి భావంలోనే ఇతరుల మీద శత్రుత్వాన్ని పెంచుకుంటాం, ఇతరుల మీద అసూయను పెంచుకుంటాం. సో ఇలాంటి అసూయ వలన లేదా శత్రుత్వం వల్ల ఒక దేశం ఇంకొక దేశంకి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క శత్రుత్వ భావం కూడా వాళ్ళకంటే మేము ముందంజలో ఉండాలి, వాళ్ళకంటే ఉత్తమంగా ఉండాలి అనేటువంటి భావనలు. అలాంటప్పుడు వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాల వలన ఒకళ్ళు గెలుస్తున్నారు, ఒకళ్ళు ఓడిపోతున్నారు. కానీ గెలవడమో ఓడిపోవడమో అనేటువంటిది భౌతిక స్థాయిలో ఉన్నటువంటి విజయం మాత్రమే, కానీ ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నది కాదు. ఎందుకంటే గెలిచినటువంటి వ్యక్తి నష్టపోలేదా అంటే నష్టపోయారు. ఓడినటువంటి వ్యక్తి నష్టపోయినంతగా నష్టపోకపోయినా కానీ గెలిచినటువంటి వ్యక్తి కూడా నష్టపోయారు. ఎలా అంటే గెలిచినటువంటి రాజ్యం కూడా తన సైనికుల్ని కోల్పోతుంది కొంతమందిని. వాళ్ళకి కూడా కొంతకాలం పాటు వాళ్ళ మీద పడినటువంటి బాంబుల యొక్క వర్ష ప్రభావం వల్ల కూడా కొంతకాలం వాళ్ళ యొక్క భూములు కూడా పంటలు పండవు. కానీ గెలిచారు అని పేరే, కానీ నష్టం జరగలేదు అని చెప్పడానికి లేదు. అలానే ఈ గెలవడము అనేటువంటిది ఏదైతే ఉందో అది సంబరపడాల్సినటువంటి విషయం ఏమి కాదు. అది భౌతిక స్థాయిలో ఉన్నటువంటి విషయం కాబట్టి వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఏమీ అది ఏమీ పూడ్చలేదు. కానీ అది ఆధ్యాత్మిక స్థాయిలో అలాంటి గెలుపు ఓటమిలి అనేటువంటివి ఉండవు. కాబట్టి గుణాతీతమైనప్పుడు మాత్రమే, అంటే సత్వగుణ స్థాయిని దాటిపోయినప్పుడు, సత్వగుణంలో ఉన్నప్పుడు మాత్రమే మనము ఇలాంటి ఒక స్థితికి, ఇలాంటి ఒక జరిగేటువంటి నష్టాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం, ఇలాంటి ఒక పరిస్థితుల్లోకి వెళ్ళకుండానే ఉండగలుగుతాం, ఇలా ఒక ఇంకొక దేశం మీద శత్రుత్వ భావాన్ని పెంచుకోకుండా ఉంటాం, శాంత స్వభావాన్ని కలిగి. అందుకనే సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం శాంత స్వభావం అనేటువంటిది కూడా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాను మనకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. గుణాల ఏ గుణంలో ఉన్న వ్యక్తి ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు అనేటువంటి విషయం చెప్పినప్పుడు
భగవంతుని సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు, క్షమను కలిగి ఉంటారు, అంటే సహనాన్ని కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి సో దేవతల మధ్య, దానవుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఒకళ్ళు విజయాన్ని సాధించినట్టు, ఒకళ్ళు అపజయాన్ని సాధించినట్లు గోచరించినా కానీ ఇద్దరికీ కూడా నష్టమే జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, కాబట్టి భగవంతుడు నిష్పక్షపాతి, మనకు ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావంతో మనకు జరుగుతున్నటువంటి రిజల్ట్స్. ఓకే, ఇక్కడ కాపుదామండి. 8 శ్లోకాలు చదువుకున్నాము, 9వ శ్లోకం నుంచి రేపు చదువుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ పంచకల్పతరు కృపా సింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మదటి.